టీవీ నైన్లో నిన్న జరిగినటువంటి చర్చ సీఎం రమేష్కి, సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు బీజేపీ తరఫున మురళీకృష్ణ గారి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు అదర్ సైడ్ అంబటి రాంబాబు గారు పాల్గొన్నారు. ఇద్దరికి మధ్య చర్చ జరిగేటప్పుడు సీఎం రమేష్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసేటువంటి కామెంట్సు, దానితో టీవీ నైన్ బయాస్డ్గా జరిసేటువంటి చర్చలు. టీవీ నైన్ అనేది ఒక ప్రముఖ మీడియా ఛానల్, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక పాపులర్ న్యూస్ ఛానల్ ఏదైనా ఉందంటే టీవీ నైన్. యాక్చువల్గా టీవీ నైన్ అనేది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది, ఒక మంచి ఛానల్గానే ఫస్ట్లో గుర్తింపు పొందింది. కాకపోతే టీవీ నైన్లో ఏంటంటే నీతులు అందరికీ చెప్తుంటారు కానీ వాళ్ళు ఆచరించరు. వాళ్ళు ఏంటంటే బయాసర్గా ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఆయన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ సపోర్టర్స్గా ఉన్నారు. అంటే ఏ చర్చ జరిగినా కూడా దాని తాలూకు అవుట్పుట్ కానీ దాని తాలూకు ప్రయోజనం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరేలాగానే వాళ్ళ యొక్క చర్చల సారాంశం ఉంటుంది. అందరినీ చర్చలకు పిలుస్తారు కానీ వాళ్ళ యొక్క తెలివితేటలన్నీ ఉపయోగిస్తారు అక్కడ యాంకర్స్, ఎవరు రజనీకాంత్ కానీ లేకపోతే మురళీకృష్ణ కానీ. వీళ్ళు ఏంటంటే ఆ చర్చల యొక్క సారాంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క వాయిస్నేమో బయటకు పోనిస్తారు. ఎవరైనా వాయిస్ పెడతా అంటే అదర్ సైడు వాళ్ళ వాయిస్ని కట్ చేస్తారు, వాళ్ళకి మైక్ ఇవ్వకుండా వాళ్ళని నియంత్రించేటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే పక్షపాత ధోరణితో కూర్చున్నటువంటి, పక్షపాత ధోరణితో కూడుకున్నటువంటి చర్చా కార్యక్రమం జరుగుతుంది దాంట్లో. దానివల్ల ఏంటంటే అధికార పార్టీ ఏమో చాలా గొప్పగా చేస్తున్నట్టు, ప్రతిపక్షాలు ఏమో విఫలమవుతున్నట్టు అది చూపించేటువంటి ప్రయత్నం చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. కాకపోతే నిన్న పిలిచింది ఏంటంటే వాళ్ళు సీఎం రమేష్ని పిలవడంతో ఆయన నేరుగా టీవీ నైన్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. టీవీ నైన్ అనే దానికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒకళ్ళేమో సాక్షి మరొకళ్ళేమో ఎన్టీవీ అనే ఉద్దేశంతో ఆయన పేర్లు చెప్పలేదు కానీ మనకు అర్థమయ్యేది అదే కదా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏంటంటే టీవీ నైన్, ఎన్టీవీ, సాక్షి అని చెప్పి నేరుగా ఆయన చెప్పినటువంటివి ఆయన. దానితోడు ఆ చర్చల్లో పాల్గొనేటువంటి అనలిస్టులు, విశ్లేషకులు వచ్చేటువంటి దాంట్లో కూడా ఎవరెవరు విశ్లేషకులుగా వస్తున్నారు, వాళ్ళ యొక్క కథనాలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాలను కూడా ఈయన ప్రస్తావించారు. దాంతో ఆ చర్చ అంటే తీవ్రమైనటువంటి వాగ్వివాదానికి దారితీసింది. అదర్ సైడ్ అంబటి రాంబాబు, ఆయన విరుచుకుపడిపోయాడు సీఎం రమేష్ పైన. ఆయన సంయమనం కోల్పోయాడు. అంబటి రాంబాబు గారు మాట్లాడే వర్షన్ ప్రాపర్గా మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ సీఎం రమేష్ గారు ఏమన్నారంటే వాళ్ళ అమ్మగారు మాట్లాడినటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప పనిమంతుడు అనేది వాళ్ళ మదర్ మాట్లాడింది, వాళ్ళ సిస్టర్స్ మాట్లాడారు, ఆ వీడియోలు చూపించండి సరిపోతుంది, వాళ్ళ మదర్ ఏం మాట్లాడారు ఆ వీడియో ప్లే చేయండి అని చెప్పి అడిగాడు. దానికి ఇక అంబటి రాంబాబు ఇక దానికి సమాధానం లేదు కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి కూడా ఏం లేదు. అది నేరుగా అందరికి ప్రపంచానికి కనబడుతున్నటువంటి చరిత్ర, అది ప్రపంచం మొత్తం చూసినటువంటి విధానం అది. దానిపైన ఆడవాళ్ళ ఓట్లు మాకు అనుకూలంగా పోలేని అని వీళ్ళంటే మాకు అనుకూలంగా పోలేని అని వాళ్ళు అంటుంటే, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్లే ఆయనకు ఓటేయొద్దని చెప్తా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ఆడవాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓటేస్తారు అనే విషయంపైన జరుగుతున్నటువంటి చర్చ. ఆ చర్చ కాస్త పక్కదారి పట్టింది. ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవటం, ఆ చర్చను మధ్యలోనే ఆపేయటం, సీఎం రమేష్ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం, అంబటి రాంబాబు నువ్వు అక్కడి నుంచి బయటకు కూడా వెళ్ళలేవు అని చెప్పి సీఎం రమేష్ తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇవ్వటం, మరి ఇవన్నీ అంటే ఏంటంటే చర్చ రూపంలో జరగకుండా ఈ స్థాయిలో జరగటానికి ఏవైతే ఈ అంటే మీడియాకి కొన్ని ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులను ఎప్పుడైతే వైలేట్ చేస్తారో చర్చలు కూడా పక్కదారి పడుతూ ఉంటాయి. నిష్పక్షపాతంగా చర్చ జరిగితే, ఇద్దరు మాట్లాడేది ప్రాపర్గా మాట్లాడే అవకాశాన్ని ఇస్తే ఇలాంటి పరిస్థితి రాదు. ఇది అంటే ఇద్దరికి మధ్య తగాద పెట్టేసి, ఇద్దరి మధ్య వాదులాట పెట్టేసి, ఏదో సామెత ఉందే చేటలో తౌడు పోసి కుక్కలను వదిలితే కొట్టుకోకుండా ఏం చేస్తాయని. ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ప్రాపర్గా జరగాలి అంటే కంటెంట్ అనేది వాళ్ళు ప్రాపర్గా ఇవ్వాలి, వీళ్ళు ప్రాపర్గా ఇవ్వాలి, అది కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత టీవీ ప్రతినిధిగా యాంకర్గా అతని పైన ఉంటుంది. అది ఎప్పుడు కూడా టీవీ నైన్లో ఆ సాంప్రదాయాలు ఏముండవు. వాళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు, వాళ్ళ యొక్క వ్యూస్ కోసం ఏదైనా చేస్తారు. అలాంటి
ఆ దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలు దాంట్లో ఉంటాయి టీవీ నైన్లో. కాబట్టి పోనీ ఈ చర్చా కార్యక్రమం జరిగిన తర్వాత ఆ చర్చా కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఇవాళ టీవీ నైన్ దాంట్లో డిలీట్ చేశారు, ప్రైవేట్లో పెట్టారో తెలియదు. అవి బయట ప్రపంచానికి కనబడేటువంటి పరిస్థితి లేకుండా చేశారు. అంటే దీన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలో ఆ టీవీ నైన్ వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ ఎన్నికల చర్చ వేడైతే తగ్గట్లేదు. ఈ వాతావరణం అయితే ఎవరికి వాళ్ళు మాకు అనుకూలంగా ఉందనే దాంట్లో ఆ పర్సెప్షన్లో ఈ రకమైనటువంటి వాదులాటలు, గొడవలు, వ్యక్తిగత దోషణలు. అంబటి రాంబాబు పైన ఈయన కూడా వ్యక్తిగతంగా చాలా దూషించాడు. ఆయన మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు, యూజ్లెస్ ఫెలో అనేటువంటి పదాలు కూడా వాడారు, ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. ఒకళ్ళనొకళ్ళు వ్యక్తిగతంగా బాగా దూషించుకునేటువంటి పరిస్థితి అయితే కనపడింది. చూద్దాం ఏం జరిగింది.